వార్తలకు తిరిగి స్వాగతం కరీంనగర్ పట్టణం రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరంగా అభివృద్ది చెందుతోంది అయితే పట్టణంలో అభివృద్ది అన్ని చోట్ల ఒకేలా జరగపోవడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సమస్యలపై నగరంలో వివిధ రంగాలకు చెందిన యువకులు సామాజిక వేత్తలు మహిళలు వ్యాపారులు వృద్ధులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ వివరాలు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి జనవాణి కార్యక్రమం ద్వారా దూరదర్శనం మీకు అందిస్తుంది నేను సంపత్ కుమార్ ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా కేంద్రం అంబేద్కర్ స్టేడల్లో ఉన్నాం అయితే కర్మ నియోజకవర్గంలో ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నగరంలో చూసుకుంటే ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి నా పేరు సంతోష్ కుమార్ అనే వ్యాపారం వస్తుంది నగరంలో పై మెరుపులు రోడ్ల సుందరీకరణ చేస్తూ మేము అభివృద్ధి చేశామంటారు కానీ కాకుండా ప్రతి వాడలో డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా మెరుగుపడడం లేదు వర్షాలు వస్తే ఆ ప్రభావం చాలా ఇబ్బందికరంగా దోమల పెడదా ఉంటుంది డంపింగ్ యార్డ్ వ్యవస్థ సమస్యతో చా నగరం చాలా అంటే చాలా ఇబ్బందులు కోరుకోపోతుంది మరి ఈ వ్యవస్థలో మేము అభివృద్ధి చేశామని మెరుపులు మెరిపించుకోవడం కాకుండా యువత ఎటుబోతుంది యువతకు ఒక దారి కావాలి మెరుగైన నైపుణ్యాలను ఇస్తూ కుటుర పరిశ్రమలు కానీ చిన్న చిన్న ఇండష్యూస్ కానీ ఈ కరీంనగర్ చుట్టుపక్కల తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం కర్మినల్ చూసుకుంటే ప్రధానంగా కరీంనగర్ నగరంతో పాటు కరీంనగర్ రూరల్గా ఉంది దాంతోపాటు కొత్తపల్లి మండలాలు ఉన్నాయి అంటే మొత్తం చూసుకుంటే అసలు ఎక్కడ సమస్య ప్రధానంగా ఎక్కడ ఉంది అంటే ఏమని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం కరీంనగర్ నియోజకవర్గం అంటే మొత్తం నియోజకవర్గ వారిదిగా సమస్యలు ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు స్మార్ట్ సిటీ అని చెప్పి కరీంనగర్లో పెట్టిన తర్వాత కూడా స్మార్ట్ సిటీ అనగానే కరీంనగర్ నడిబొడ్డు టవర్ సర్కిల్ వస్తుంది అక్కడ డ్రైన్ వ్యవస్థ కరెక్ట్ లేకుండా నీళ్లు మొన్న వర్షం పడితే కూడా అక్కడ ఉంది మళ్ళీ చుట్టూ ఏదైతే ఉందో కరీంనగర్ శివార్లో ముఖ్యంగా డంప్ యార్డ్ ఏదైతే ఉందో ఆ డంప్ యార్డ్ ద్వారా ద్వారా విపరీతమైన పొగ ఇప్పటికి కూడా పదహారు కోట్ల వరకు ఒక డంప్ యార్డ్కు కేటాయించి దాన్ని స్థాయి పనులు ఇప్పటివరకు జరగలేదు అంటే ఆ డంప్ యార్డ్ ద్వారా పూర్తి స్థాయిలో కరీంనగర్లో ఏదైతే చెత్త సేకరిస్తున్నారో ఆ చెత్త అనేది ఆ డంపియాళ్ళకు వెళ్తుంది కానీ అక్కడ వాళ్ళు ఏదో నామమాత్రం పనిచేస్తారు కానీ పూర్తి స్థాయిలో ఏదైతే డబ్బు వీళ్ళకి కేటాయించరు ఆ కాంట్రాక్ట్ ఏదైతే తీసుకున్నాడో అది పూర్తి స్థాయిలో ఇప్పటికి కూడా పనులు జరగడం లేదు దాని మీద దీని మీద అనేక పత్రికల్లో కూడా ఇప్పటికి కరిగింది విపరీతమైన సమస్య ఏంటంటే రద్దీ సాయంత్రం పూట వాహనాల ట్రాఫిక్ అసలు ట్రాఫిక్ అనేది వెళ్లడం చాలా కష్టం అందులో టవర్స్కి వెళ్ళా కానీ మిగతా కొన్ని ఏరియాలో కానీ ఖచ్చితంగా పది పదిహేను నిమిషాలు అవుతుంది అంటే ట్రాఫిక్ అనేది పూర్తి స్థాయిలో కాకుండా ఏదో అమృత్సర్ యొక్క మోడల్ చేద్దామని చెప్పి అనుకుని తర్వాత పూర్తి స్థాయి సరి అయిన ప్రణాళిక లేకుండా రోడ్లు నిర్మాణం చేయడం వల్ల ట్రాఫిక్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది ఇదే కాకుండా స్థానిక అంటే నియోజకవర్గం దాదాపు మూడు లక్షల యాభై వేల వరకు ఓటర్లు ఒక లక్ష డెబ్బై వేల వరకు మహిళలు ఉన్నారు అసలు ఎదురు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారా నేను జూట్ బ్యాగ్ పై శిక్షణ ఇస్తాను అది చాలా మంది మహిళలకు ఉపయోగపడుతుంది వాళ్ళకు ఉపాధి కూడా ఇస్తుంది నేను పల్లెటూరులకు వెళ్ళి వాళ్లకు ట్రైనింగ్ కూడా ఇచ్చాను కానీ వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళు ఇక్కడికి వచ్చి బయట ఎలా చేయాలి ఏంటి అనేది చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆర్థికమైన సమస్యలే కాకుండా వాళ్ళకు బయటికి రావాలంటే రవాణా సంస్థ కూడా సరిగా లేకపోవడం వల్ల రోడ్లు సరిగా లేకపోవడం వల్ల ఆడవాళ్లు ఒంటరిగా బయటికి రాకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు చాలా ఎదుర్కొంటున్నారు దానివల్ల వాళ్ళు మళ్ళీ వంద రోజుల పనికి వెళ్ళిపోతున్నారు ఇంత మంచి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కూడా దాన్ని ముందు ముందుకెళ్ళడానికి చాలా భయపడుతున్నారు ఒకలాంటి అవగాహన లోపం అనేది వాళ్ళలో చాలా పెరిగిపోయింది వాళ్ళకి ఎలాంటి అవగాహన ఇవ్వాలి ఏంటి అనేది గవర్నమెంట్ చూసుకోవాలని నేను ఆశిస్తున్నాను భౌఖ్యంగా చూసుకుంటే కరోనా స్మార్ట్ సిటీతో పాటు ఐటీ టవర్ మిగతా అన్ని రకాలుగా అభివృద్ధి సాధించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఈ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటి కూడా పరిష్కరిస్తే నగరం అభివృద్ధి దిశగా వెళ్తుందని చెప్పి స్థానికులు తెలియజేస్తున్నారు